వెల్కమ్ టు బీవీఆర్ టీవీ నేస్ ఈరోజు మనం ములుగు జిల్లాకు చెందినటువంటి పాకాల కొత్తగూడ అనే మండలికి రావడం జరిగింది సో పాకాల కొత్తగూడ మండలం మనతోని అమ్గోత్ నరేష్ గారు మనతోనే ఉన్నారు వీరు ప్రజెంట్ వృత్తి రీత్యా ఆరంపిక్ డాక్టర్గా కొనసాగుతూ ఉన్నారు సో ఇంకో పక్కన వీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొత్తగూడ మండలికి యూత్ ఇన్ఛార్జ్గా కొనసాగినటువంటి పరిస్థితి అందులో భాగంగా వీరు చందులాల్ గారు కోసము ప్రచారకర్తగా వీరు ఇక్కడ మండలం వ్యాప్తంగా వీరు కొనసాగినటువంటి పరిస్థితి కానీ చందులాల్ గారు పరాజపాలయ్యి ప్రచారకర్తగా వీరేమైనా లోపాలు చేసి అనే పాయింట్ లో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి ముందుగా వరంగల్ నుంచి వచ్చిన బీవీ టీవీ న్యూస్ వాళ్ళు ధన్యవాదాలు నా పే అమ్మగత్తు నరేష్ నేను ఆర్ఎంపి డాక్టర్గా వృత్తిగా చేస్తున్నాను గతంలో యూత్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు నన్ను చంద్రులాల్ సార్ ఆదివారంలో ఉన్నప్పుడు ఓకే సార్ ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాను ప్రచారకర్తగా అంటే చంద్రులాల్ గారి ప్రచారకర్తగా మిమ్మల్ని నియమించడం జరిగింది ఇక్కడ మీరు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అందులో స్ట్రైట్గా మేము ఆల్మోస్ట్ సక్సెస్ అయినాం సార్ సక్సెస్ అయిన ఒక నలభై మంది యూత్ నాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది మేము కూడా తిరిగాము తిరిగాను కానీ కొందరు మాయ మాటలు నమ్మి మోసం అనేది జరిగింది వెన్నుపోటు అనేది జరిగింది అది ఏదో ఆట పని లేకున్నా కూడా ఉన్నట్టు సృష్టించి ఆడ జనాలు కూడా కొంచెం మాటలు నమ్మించి మోసం పోయారు సార్ ఇక్కడ అంటే చందులాల్ గారి పరాజయపాలేలు అయినా కూడా మీరు సక్సెస్ అయ్యాలని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటున్నారు అంటే అక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తేనే కదా మీరు చేసినటువంటి ప్రచారకర్తకి తగిన రీతిలో న్యాయం చేసినట్టుగా ప్రజలు కానీ మీరు కానీ ఇంకెవరికైనా అనుకోవాలి మెజార్టీ ఏం ఎక్కువ మెజార్టీతో రాలేదు కదా సీతక్క సీతక తక్కువ మెజార్టీతో వచ్చింది కదా సార్ తక్కువ మెజార్టీతో వచ్చింది మేము గెలిచినా గెలవకపోయినా చందులాలు సార్ ఎమ్మెల్యేగా అయినట్టు సార్ అది మేము గట్టిగా చేసిన ప్రయత్నం చేసినాం మేము యువకులు కూడా నాతో పాటు యువకులు కూడా ప్రయత్నం చేశారు కానీ కొందరు ఉన్న వాళ్ళు కొంచెం వర్గాల వల్ల కొంచెం లేని చోట ఉన్నట్టు వాళ్ళు చూపించి మోసం అనేది జరిగింది వెన్నుపోటు అనేది జరిగింది సార్ ఇక్కడ వర్గాలని చెప్పేసి అన్నారు మీరు ఏం వర్గాలు ఉన్నాయి ఇక్కడ వర్గాలు అంటే ఇప్పుడు ఉన్నారు లోపంలో అనేది ఉన్న కొందరు ఏమో బయట చెప్పుకుంటలేరు ఏమేమి జరిగిందంటే కొందరు ఇప్పుడు సీనియర్ నాయకులు జూనియర్ ఉన్న కార్యకర్తలకు వాళ్ళకు కలుపుకొని పోయే విధానం మాత్రం లేదు చంద్రులాల్ సార్ ఉన్నప్పుడు కొంచెం సిస్టమేటిక్ ఉండే ఇప్పుడు కూడా కొంచెం ఇంకా చిల్లరగాలు కూడా తయారైంది సార్ ఓకే అంటే చంద్రులాల్ గారు ఉన్నప్పుడు అంటే చంద్రులాల్ గారి మాటనే మీరు ఎక్కువ తీసుకొస్తా ఉన్నారు అంటే మీరు చంద్రులాల్ గారి వర్గమా చందుల్గాల్ వర్గం అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్ర ఏంటంటే పని చేసిండు అప్పుడు పని చేయడం జరిగింది ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం టీడీపీ నుంచి ఉన్నప్పుడు కూడా చేసిండు సారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చేసిండు కాబట్టి చందులాల్ సార్ వర్గం అది ఓకే ఇక్కడ వర్గ విభేదాల వల్ల చంద్రులాల్ గారు పరాజయ పరాజయపాలేలని చెప్పేసి మీరు అన్నారు ఈసారి కూడా వర్గం వల్ల ప్రహ్లాద్ గారు ఓడిపోతే ఏంటి మీ పొజిషన్ ఎందుకంటే మీరు చంద్రులాల్ గారి వర్గం అంటే ఆబ్వియస్లీ ప్రహ్లాద్ గారి వర్గం అనటే కదా అవును అంటే ఈసారి ప్రహ్లాద్ గారు టికెట్ ఆశిస్తా ఉన్నారు అది మీకు కూడా తెలుసు టికెట్ ఎవరికి వచ్చినా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టుగానే ప్రహ్లాద్ గారికి టికెట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాల వల్ల ఓడిపోవచ్చు కదా ఓడిపోవడానికి ఛాన్స్ లేదు సార్ ఈసారి జనాలు కూడా తెలిసిపోయినాయి ఉన్నప్పుడు సీతక్క కూడా పని ఏం చేయలేదు చంద్రలాల్ సారు ఉన్నప్పుడు ఏం పని జరిగింది తండాల గూడాల కూడా ఏం అభివృద్ధి జరిగింది కూడా జనాలు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఎవరికి పెడితే బాగుంటుంది అంటే ప్రహ్లాద అన్నకి భారీ మెజార్టీతోని గెలిపించాలని ఆలోచనతోని తపన కూడా పడుతున్నారు యూత్ డైనమిక్ లీడర్ల కార్యక ఇక్కడ గంగారం కొత్తగూడ మండలం యూత్ వాళ్ళు కూడా చాలామంది వరకు మాత్రం అన్నకే మొగ్గు చూపుతున్నారు అన్న ఉంటేనే మన బానిస బతుకుపోతుంది అన్న వస్తేనే మనం అందరు కార్యకర్తలు అందరూ బాగుపడతాం గతంలో ఉన్న సీనియర్ కానీ జూనియర్ ఉన్న అందరికీ కలుపుకొని పోయే విధానం అన్నకే దమ్మున్నది తండాలో కానీ గూడాలో కానీ ప్రతి జీ జీపీకి ఒక్క కార్యకర్త పది మంది కార్యకర్త పేరు పిలిస్తే అంత దమ్ము ప్రహ్లాదన్నకే దక్కుతుంది ప్రహ్లాదన్నకే అది కాబట్టి ప్రహ్లాదన్నకే మొగ్గు చూపుతున్నాం సరే ఇప్పుడు అంటే చందులాల్ గారి తనయుడు కాబట్టి ప్రహ్లాద్ గారికి మొగ్గు చూపుతున్నట్టుగా మీరు చెప్పుకొచ్చి యాక్చువల్లీ ప్రహ్లాద్ గారు ఏం సార్ ఇక్కడ మీ మండలంలో డెవలప్మెంట్ ఏమైనా చేసిల్లా ఇప్పుడు అన్న అధికారంలో లేకున్నా కూడా ఫారెస్ట్ సమస్య కానీ రైతుల సమస్య కానీ ఏమైనా చనిపోయినప్పుడు కూడా కొన్ని సహకారం కూడా చేయడం కూడా జరిగింది కార్యకర్తలుగా అండంగా మాత్రం ఉంటాడు ఉత్సాహంగానే పనిచేస్తున్నాడు అన్న కార్యకర్తలుగా ఎంగు వాళ్ళు కూడా అన్నకే మొగ్గు చూపుతుంది సీనియర్స్ మంది సపోర్టర్ అన్నకే ఉన్నారు డిసైడ్ చేస్తారు సపోర్టర్ అంటే సీనియర్స్ వాళ్ళందరూ గారికి సపోర్టర్ ఉన్నట్టుగా డిసైడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము బయట కూడా తిరుగుతున్నాం సార్ బయట కూడా ఆలోచిస్తున్నాం ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ సీనియర్ వాళ్ళు కూడా మాతోని కూడా వాళ్ళు ప్రశ్న ఇట్లా చెప్పుకోవడం కూడా జరిగింది వాళ్ళు కూడా చేస్తున్నారు మంచిగానే వాళ్ళ సీనియర్స్ వాళ్ళు కూడా పర్వాలేదు బాగానే మొగ్గు చూపిస్తున్నారు తాజ్మీర ప్రహ్లాద్ అంటే ఓకే సార్ మీరు రాబోయే రోజుల్లో ఇక్కడ జెడ్పీటీసీగా బరిలో దిగడానికి సుముఖంగా ఉన్నట్టుగా కొంత సమాచారం ఇక్కడ పాకాల కొత్తగూడ మండలికి మీరు జెడ్పీటీసీగా రాబోయే రోజుల్లో బరిలో దిగబోతున్నారా అందరి సహకారంతో ప్రహ్లాద్ దయవాలతోని సీనియర్ లీడర్లతోని కార్యకర్తలతోని నాతో మంచిగా అండగా ఉంటే జెడ్పీటీసీ కూడా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇప్పుడు ఆమ్ గోతు నరేష్ అనే వ్యక్తి మండల ప్రజానికానికి ఏం చేసిలని చెప్పేసి మీకు ఓట్లు పడతాయి ఇప్పుడు నేను చేసేది ఆర్ఎంపీ డాక్టర్ నా దగ్గర వచ్చిన జనాలు కూడా చూస్తున్నారు కొందరు కూడా సహకరిస్తున్నాను పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా సహకరిస్తున్నాను అన్నతోని చేసిన పని కూడా మా తండలు కానీ ఏ ఉదువులు చేసినా కూడా బీటి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అన్న అన్న ద్వారా మేము తెప్పిస్తున్నాము రోడ్డు కూడా వేపిస్తున్నాము కొన్ని కొన్ని జీపీలు కూడా అన్న సర్పంచ్లతోని కూడా చెప్పి జీపీ వైజ్ ప్రకారం బీటి రోడ్డు కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది అన్న కూడా సహకరిస్తున్నాడు అదేవిధంగా దృష్టిలో పెట్టుకొని నన్ను ముందుకు సాగిస్తే అదే కూడా దాని ఉద్దేశించి కూడా నేను బరిలో దిగుదామని అనుకుంటున్నాను మీరు గతంలో గతంలో మీరు యూత్ ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసా ఇక్కడ మీ మండలికి ప్రజెంట్ మీ పొజిషన్ ఏంటి అప్పుడు చంద్రలా సార్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఇన్ఛార్జ్గా చేశాను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఏం లేదు ప్రజెంట్ మాత్రం పొద్దుగాల లేవగానే హాస్పిటల్లో కొంచెం ఆరంభిక వృత్తిలో చేస్తున్నాను మధ్యాహ్నం నుంచి ఒక సాయంత్రం వరకు పార్టీ పరంగానే ఏమైనా మీటింగ్లు ఉన్నా కానీ ఏం చేసినా ప్రతి దానికి అటెండ్ అవుతున్నాను కార్యకర్తల మధ్యలో కలుస్తూనే కలుస్తున్నాను వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నా కూడా అన్నతో చెప్పి సాల్వ్ కూడా చేస్తున్నాను ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒక యంగ్ లీడర్గా ఏమన్నా చెప్పుకోవాలని ఉందా అంటే లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ కొత్తగూడ మండల ప్రజలందరికీ నా నమస్కారం అజ్మేర ప్రహ్లాద్ అన్నకు టికెట్ ఇస్తే దాన్ని భారీ మెజార్టీ గెలిపించుకోవాలి మన భార్య మన బానిస బాత్కు పోవాలని మారాలంటే అజ్మేర్ ప్రహ్లాద్ అన్న రావాలి ఇంతకుముందు చేసిన రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చందులాలు సార్ ఉన్నప్పుడు ప్రజెంట్ మాత్రం ఉన్నది సీతక్క చేసింది మాత్రం ఏం లేదు శూన్యమే కావాలంటే వస్తానంటే వస్తాను పోతానంటే పోతా అంతేవరకు మారు కానీ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు జెడ్పీటీసీ కాంగ్రెస్ ఉన్నా కూడా అభివృద్ధి ఏం జరగలేదు కొన్ని తండాల గూడాల కూడా కొన్ని కరెంటు తంబాలు లైట్లు కానీ ఆ వీధి లైట్లు కూడా లేదు కొన్ని దిక్కుల లేవు కొన్ని దిక్కులు ఉంది కానీ అవి అన్నీ మంచిగా జరగాలంటే అందరూ మన కొత్తగూడ మండలంలో బాగుపడాలంటే డాక్టర్ ప్రహ్లాదాన్న రావాలి అతనికి భారీ మెజార్టీతోని గెలిపించుకోవాలి లాస్ట్ టైము చందులాల్ సార్ పైన కొన్ని వర్గాలు టార్గెట్ చేసింది ఆ కారణం వల్ల ఓడిపోయింది అదే వర్గము చంద్రులాల్ తనయుడు అజ్మీర ప్రహ్లాద్ మీద టార్గెట్ చేయబోతుంది దాటిని వాటిని నమ్మకవద్దు ఆ వర్గానికి తరిమి కొట్టాలి మనం అందరం కలిసి చంద్ర అజ్మీర ప్రహ్లాదానాన్ని గెలిపించుకోవాలి యా ఓకే సార్ సో ఇదండి వారము అమ్గోతు నరేష్ గారితో ముఖాముఖి నిర్వర్తించాం నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్ట్ మరియు ఏ మిమ్మల్ని చూసినాను నేను బీవీఆర్ టీవీని సెంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్